కల్వరీ టెంపుల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనోత్సవములు. ఊహ కందని వాస్తవాలు, ఆలోచన కందని అద్భుతాలు, విలువైన సత్యాలు, అవసరమైన సందేశాలు. మన ప్రియమైన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఎప్పుడు వినని, ఎవరు ధ్యానించని లోతైన ఆత్మీయ సత్యాలు తెలియచేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ వలన మేము మా లైఫ్ లో మేము రీఛార్జ్ పొందుతున్నాం అండి. మోషే గారి గురించి మీ బైబిల్ 20 సంవత్సరాలు చదువుతున్నాం కానండి, ఇంత స్పష్టంగా మరి లోతైన విషయాలు మేవేళ తెలుసుకున్నాం. మేము చాలా సంతోషిస్తున్నాం. కల్వరీ టెంపుల్కి వచ్చేయమంటే ఎవరైనా జీవితం ధన్యమైనట్టే. 40 రోజుల ఉపవాసం పదం చాలా బాగుంది, మనసుకు హత్తుకునేలాగా. మోషే తల్లిదండ్రులు బిడ్డలను ఏ రీతిగా పెంచారో అదే రీతిగా మా బిడ్డలను పెంచాలని తీర్మానం తీసుకున్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను బాగా బలపడుచున్నాను. 40 డేస్ ఉపవాస ప్రార్థన మా జీవితాల్లో ఒక నూతన అధ్యాయం అండి. ఇది వాక్యం కాదు, ఇది ఒక దహించు అగ్ని అన్నమాట. సార్ గారు చెప్పే వాక్యం బిర్యానీ కంటే ఇంకా రుచిగా ఉంది దేవుని వాక్యం. ఎన్ని కష్టాలతో ఎంత దుఃఖంతో వచ్చినామో ఆ దైవజనుడు చెప్పిన వాక్యానికి మాకు ఆ దుఃఖము, ఆ కష్టాలు అనేది, బాధ అనేది తొలగిపోతుంది. నేను ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలకు వచ్చిన తర్వాత పూర్తిగా నా ఆధ్యాత్మిక స్థితి దేవునికి దగ్గరగా జీవించగలుగుతున్నాను, వాక్యానికి దగ్గరగా జీవించగలుగుతున్నాను. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మోషే జీవితాన్ని నుంచి ఎంత విలువైనటువంటి విషయాలను తెలుసుకుంటామా అనేంత గొప్ప గొప్ప విషయాలను తెలుసుకుంటున్నాం. ఇంకా విలువైన ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలని పూర్తిగా 40 రోజులు రావాలని ఆశ కలిగి ఉన్నాను. మోషే గురించి దైవజనులు చెప్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఆ 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క సన్నివేశాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కళ్ళ కట్టినట్టు అక్కడ మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడో ఇప్పుడు మాతో కూడా దైవజనులు అలా మాట్లాడుతున్నట్టు మమ్మల్ని అటువంటి ఇదిలోకి తీసుకెళ్ళిపోయారు. అటువంటి దైవజనులు ఉండటం బహు అద్భుతము. ఇటువంటి సంఘంలో మేము సభ్యులుగా ఉండటము బహు ధన్యకరం. కల్వరీ టెంపుల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనోత్సవములు 13 జూన్ నుండి జూలై 28 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. రండి కలిసి దేవుని స్తుతిద్దాం, ఆనందం పొందుదాం. రండి కలిసి దేవుని ప్రార్థిద్దాం, జవాబును పొందుదాం. రండి కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవునికి మరింత దగ్గరగా చేరుదాం.